फुड रिसोर्स काउंसिल सेक्रेटरी अलागे मन चित्रपुर कॉलनी इंतमंद त्यागन तर्वात एंतमंद चाला तेर वेनुक तेर मुंदु चित्रपुर कॉलनी की चाला कष्टपड़ चाला सपोर्ट चेशारु कानी मध्यकालंलो मन चित्रपुर कॉलनी ఐవిఆర్సీ ఎంపీ గావడంతో तो ఒక ఆక్షన్ లోకి వెళ్ళిపోయింది పబ్లిక్ ఆక్షన్ కి అటువంటి టైం లో మన చిత్రపూర్ కాలనీని ఆదుకోవడానికి ఒక ప్రముఖంగా ఇంత ఈక కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఒక నాందిగా మాకు ఒక మోరల్ సపోర్ట్ దొరికింది అంటే మీ ప్రసన్న గారిని మర్చిపోకూడదు ఎందుకంటే చదవాలి అప్పుడు ఆ రోజు వరకు ఆయన దగ్గరికి తీసుకెళ్లి వెంటనే మాకు మా చిత్రపూర్కున్న డైరెక్ట్ గా బ్యాంకుకి కట్టి ఒక సింగిల్ డాక్యుమెంట్ 60 ఎకరాల డాక్యుమెంట్ మొత్తం లోన్ అన్ని క్లియర్ అయితేనే అకౌంట్ ఇస్తామని ఎన్ని మెలకలు పెట్టినా గాని వారు స్పాట్ లో ఒక నైట్ నైట్ కి మొత్తం మనీ అంతా కట్టి డాక్యుమెంట్ తీసుకొచ్చి దీంతో నాకు తెలిసినంతమటికి గట్టమనేని హనుమంతరావు గారు ప్రభాకర్ రెడ్డి గారు సత్యబాబు గారు సారది గారు వీళ్ళందరూ పూనుకొని వీళ్ళందరూ వచ్చి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే కేవలం ఆయన సీఎం గా ఉండి 10 రోజుల్లోనే దీనికి ఇమిడియట్ పర్మిషన్ దానికి అన్ని చేసింది మహానుభావుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఆ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మన కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉండగా మత్సలేని ముఖ్యమంత్రులు ఎవరు అంటే ఇద్దరే పేర్లు చెప్పాలి ఒకటి లద్దగిరి పెద్దాయన ఆ లద్దగిరి పెద్దాయన అంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మన సినీ ఇండస్ట్రీ పెద్దాయన ఎంటి రామారావు గారు ఈ రెండు పేర్లే మత్సలేని నాయకులు ఒక పైసా అవినీతి కూడా సంబంధం లేకుండా ఎప్పుడు అభివృద్ధి అభివృద్ధి అనే యాంగిల్లోనే ఉండే నాయకులు వాళ్ళిద్దరూ సో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఫస్ట్ టైం ఆయన పక్కగా తప్పుకుని మన సినీ పెద్ద ఆయన ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిని చేశారు అలాగే రెండోసారి కూడా మళ్ళా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారే ఆయన మళ్ళా ఎన్టీ రామారావుకి అవకాశం ఇచ్చారు అలాంటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఆయన చేసిన కృషిని మనం మర్చిపోకుండా ఇవాళ 30 సంవత్సరాల తర్వాత కూడా మనం ఆ పద్దాయిని మన ముఖద్వారానికి మెయిన్గా ఫస్ట్ పెట్టడానికి డెఫినెట్గా పెట్టినందుకు ఈ కమిటీకి అభినందిస్తూ వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈయన్ని దాటి వెళ్ళిన తర్వాత ఎమ్మటే మళ్ళీ ఇంకో పెద్ద ఆయన మన ఎన్టీ రామారావు ఉంటారు సో లద్దగిరి పెద్ద ఆయన మన దగ్గర ముందు ఎంట్రీ అవుతారు లద్దగిరి పెద్ద ఆయన తర్వాత మనం సినీ పెద్ద ఆయన ఎన్టీ రామారావు ఉంటారు వీళ్ళందరినీ ఇచ్చేస్తూ ఈ కమిటీ ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎంతోమంది రాళ్ళేస్తున్నారు రాళ్ళు వేస్తున్నా కూడా రాళ్ళు ఇంకా చూడకుండా ఒక్కొక్క రాయిని ఏరుకుని మళ్ళీ ఇక్కడ కన్స్ట్రక్షన్కి వాడుకుంటున్నారు వాళ్ళు వాళ్ళ మీద వేసే రాళ్ళు దయచేసి రాళ్ళు వేసే వాళ్ళకే ఒకటి చెప్తున్నాను మీరు రాళ్ళు వేస్తే ఆ రాళ్ళ నుంచి చాలా ఖర్చు పెరిగి మళ్ళీ మన నెత్తి మీదే పెద్ద బండగా మారుతుంది అందుకని మీరు ఆ రాళ్ళు వేయటం మానేసి ఆ కన్స్ట్రక్షన్కి రాళ్ళు పేర్చటంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీళ్ళకి సహాయ సహకారాల నుంచి ఇంకెంతో ముందు ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ అందరికి నమస్కారం నేను మీ ప్రణవ్ కౌశిక్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70 mm హై గాయ్స్ దిస్ ఇస్ రమ్య పసుపులేటి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm